అంటే ఇదిగోండి నడుము దగ్గర కూడా మనకి ఖర్చులు అనేది ఏ మాత్రం కనిపించవు. అదే విధంగా ఇదిగోండి నెక్ భాగానికి కూడా లోపల వైపు నుంచి మనకి ఏ మాత్రం కనిపించకుండా లోడింగ్ సిస్టమ్ తో ఈ థ్రెడ్ పైపింగ్ వచ్చేస్తుంది. మనకి ఇక్కడ షోల్డర్ కూడా చూడండి, షోల్డర్ జాయింట్ ఖర్చు కూడా మనకి ఏ మాత్రం కనిపించకుండా లోపల వైపునకి వెళ్ళిపోతాయి అన్నమాట. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈ రోజు వీడియోలో మనం షేప్ బెల్ట్ కి థ్రెడ్ పైపింగ్ వచ్చేలాగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి. ఈ షేప్ బెల్ట్ వచ్చేసి మనకు కంప్లీట్ గా లోడింగ్ సిస్టమ్ తో వచ్చేస్తుంది. అదే విధంగా కింద వైపున మొత్తం కూడా థ్రెడ్ పైపింగ్ వచ్చేస్తుంది. అది కూడా ఖర్చులు ఏమాత్రం కనిపించకుండా లోపల వైపునే వెళ్ళిపోయేలాగా. అయితే ఆల్రెడీ నిన్న వీడియోలో బ్యాక్ పార్ట్, అదే విధంగా ఫ్రంట్ పార్ట్, నడుము ఇవంతా కూడా లోడింగ్ సిస్టమ్ తో థ్రెడ్ పైపింగ్ వచ్చేలాగా క్లియర్ గా చూపించిందండి. ఒకవేళ చూడాలని అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఆ వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు. ఈ రోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ కి ఈ షేప్ బెల్ట్ అనేది లోడింగ్ సిస్టమ్ తో అది కూడా కింద థ్రెడ్ పైపింగ్ వచ్చేలాగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా ఈ ప్రాసెస్ అయితే చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేదర్ టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే తెలిసిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ లోడింగ్ సిస్టమ్ తో థ్రెడ్ పైపింగ్ వచ్చేలాగా షేప్ బెల్ట్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది బొటిక్ స్టైల్ లో అంటే లోడింగ్ సిస్టమ్ తో థ్రెడ్ పైపింగ్ వచ్చేలాగా స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఈ కప్ షేప్స్ రెండు కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. అంటే త్రీ డాట్స్ మార్కింగ్ చేసుకుంటాం కదా, ఈ డాట్స్ అనేది పర్ఫెక్ట్ గా వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు కట్ చేసుకున్న ఈ షేప్ బెల్ట్ పీసెస్ ఉంటాయి కదా, షేప్ బెల్ట్ పీసెస్ తీసేసుకోవాలి. దీంట్లో ఇదిగోండి మనకు ఒరిజినల్ లైనింగ్ రెండు కూడా కటింగ్ అనేది చేసి పెట్టుకున్నాం కదా. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ చిన్నగా ఘాట్లు పెట్టుకుంటాం కదా, హుక్స్ పట్టి వైపున జాయిన్ చేయాలి అని చెప్పి ఈ ఘాట్లు పెట్టుకునే రెండు ఎదురెదురు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు చుట్టూ జాయింటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకుందాం. ఇదే విధంగా ఈ రెండో పీస్ ను కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ పీసెస్ ను వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనకి ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాటు పెట్టుకున్నది వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ కి హుక్సులు పట్టి వైపున వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా, రెండు కూడా ఇదే విధంగా సరి చేసి పెట్టేసుకొని తర్వాత మనము ఇంకా రెండు లైనింగ్ పీసెస్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా, ఈ రెండు లైనింగ్ పీసెస్ తీసేసుకోవాలి. మనకి ఇక్కడ షేప్ బెల్ట్ లోడింగ్ సిస్టమ్ తో జాయిన్ చేసుకుంటాం కదా, దానికోసం వచ్చేసి ఇదిగోండి ఈ పీస్ పైన ఈ షేప్ బెల్ట్ పీస్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. తర్వాత మనకి ఎక్స్ట్రా ఒక లైనింగ్ పీస్ తీసేసుకొని ఈ లైనింగ్ పీస్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా రివర్స్ లో పెట్టేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు కరెక్ట్ గా ఇదిగోండి ఈ షేప్ బెల్ట్ పై వైపున పీసు, మధ్యలో ఇదిగోండి బ్లౌజ్ పీసు, తర్వాత కింద షేప్ బెల్ట్ పీస్, ఈ మూడు కూడా కరెక్ట్ సమానంగా ఉండేలాగా చూసుకొని ఈ చివరిన హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఈ పీస్ మొత్తం కూడా జాయింటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి, డబల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. తర్వాత ఈ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు మొత్తానికి చిన్నగా అక్కడక్కడ ఖర్చు పెట్టేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా ఖర్చు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని పైవైపున తీసేసుకోవాలి. పైవైపున తీసేసుకొని ఈ పైవైపున గోర్తో ఒకసారి ఈ విధంగా రబ్ చేసుకోండి. ఓకేనా, అదే విధంగా ఇటువైపున కూడా ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకొని ఈ లైనింగ్ పీస్ కూడా పైవైపున తీసేసుకొని పైవైపున గోర్తో ఒకసారి రబ్ చేసుకోవాలి. ఓకేనా, రబ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఈ విధంగా సరి చేసుకున్నప్పుడు షేప్ బెల్ట్ అనేది ఇటువైపున కొంచెం ఎక్స్ట్రా వస్తుంది. మనకి ఈ విధంగా ఎక్స్ట్రా వచ్చింది అంటే చిన్న పీస్ వరకు కట్ చేసుకోవచ్చు. చాలా మందికి ఏంటంటే ఈ షేప్ బెల్ట్ ఇక్కడ వరకు రాకుండా మధ్యలో వరకే వచ్చేస్తుంది, అప్పుడు ఏంటంటే మనకు జాయింట్లు వేసుకోవాలి అదంతా కూడా ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం ఎక్స్ట్రా వచ్చేలాగా చూసుకోండి మీరు. ఓకేనా, ఈ విధంగా చేసుకున్న తర్వాత కరెక్ట్ గా క్రాసులు పోకుండా స్ట్రేట్ గా ఉండేలాగా ఈ పీస్ వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపున పీస్ కు వచ్చేసి షేప్ బెల్ట్ జాయిన్ చేసుకున్నాం కదా, ఇంకొక పీస్ కూడా సేమ్ ఇదే విధంగా షేప్ బెల్ట్ జాయింటింగ్ చేసేసుకోవాలి.
विधा बेल्ट रेडू स्टिचेक तरह इपड़ी फ्रंट पार्ट अनेको मन की प्रिपेर पेटेको बैक पार्ट पीसेकोवाली बैक पार्ट पीस मन की चंक रउंड दिग्त कदा चवर नदी मन कटकने टू इंच खर्च कोसम कदा टू इंच खर्च दमान उला पै वेपेको किंद वरक इधी क्लाथ करेक्ट सवाल ओके करेक्ट सर्जेक इधर मन को फ्रंट पार्ट शेप बेल्ट हाफ इंच अने कि एक्सट्रा वादा करेक्ट एक्सट्रा वगैरह हाफ इंच दर्किंग ओके तरह इक सैड आदि ब्लौज लक्सपाटी पड़व एंत चूसकोनी अक्कड़ मार्किंग अनेंटे मन स्टिचेक प्रासेस प्रकार चवर नीचे करेक्ट हाफ इंच वेला एक्सट्रा क्लाथ अने मिगल ओके इपड़ेम चेयर इधर हाफ इंच मार्किंग दी चवर वरक स्केल लाइन ड्रा चेसुकुंदाम लाइन ड्रा चेसुकुन्न तर्वात इदिगोंडि इप्पुडु वच्चेसि लैनिंग पीस नि पक्कन पेट्टेसुकोनि ओन्ली पै वेपिन पीस नि मात्रमे तीसेसुकुंदाम इक्कड वच्चेसि मनकु थ्रेड पैपिंग वेसुकोवालि कदा दानि कोसम ऑलरेडी प्रिपेयर चेसुकुन्न ई थ्रेड पैपिंग पीस नि ई विधंगा पेट्टेसुकोवालि अंटे ई पीस खर्चु भागं उंदि कदा थ्रेड पैपिंग दि ई खर्चु मोत्तं किंदि वेपिन कुंडेलागा पेट्टेसुकोवालि ई थ्रेड वच्चेसि करेक्ट लैन पैन उंडेलागा ई विधंगा पेट्टेसुकोनि यह चवर नीचे चवर वरक करेक्ट लाइन पैन थ्रेड पैपिंग पीस अने प्रिपेर इधे डबल फुट तो वेसको अंत वेसको लेकिन सिंगि फुट यूज थ्रेड पैपिंग पीस अने स्टिचेक थ्रेड पैपिंग स्टिचेक तरह यह किंद वेपन लाइनिंग मन एक्सट्रा एंत वूसको इक मार्किंग से कवाली करेक्ट इधी मार्किंग दी चवर मार्किंग वरक इधर फोलिंग से चवर गोर तो सारी रबाल ओके एज्ज वाइप नीचे कुट वे सरपोमी कुट वे तरवा इपड़ी मन इक थ्रेड पैपिंग प्रिपेर कदा करेक्ट थ्रेड पैपिंग थ्रेड मे उला चूसकोनी मिगता पीस मोता लोपल वेपन फोलिंग से ओके तरवा इपड़ी लैनिंग ओरिजिनल रेंडु करेक्ट समान उंडेलागा चूसुकोनी इपड़ी थ्रेड पक्कने कुट्टु पड़ेलागा कुट्टु वेसुकोवाली कुट्टु इदिगोंडी किंद लैनिंग पीस पैन पड़ेलागा चूसुकोनी कुट्टु वेसुकोवाली इधर कुट वे तरह लोपल वेपन इधर मन को खर्चल कपंचो लोपल वेपन के पै वेपन इधर नीटे तरह मन मध्य थ्रेड पैपिंग अनेंटन थ्रेड पैपिंग खर्च मन के कपन ओके मन को चला नीट थ्रेड पैपिंग वेला अभी लोड सिस्टम तो वेला षेप बेल्ट अने करेक्ट जॉइन चेसुकोवच्चुंडी इदे विधंगा इंकोक साइड षेप बेल्ट अने स्टिचेकोवाली मन के लोडिंग सिस्टम तो थ्रेड पैपिंग अने वे वाल ब्लौज की मंची लुक् अनेंटी अच्छे आलरे बैक पार्ट कंप्लीट लोडिंग सिस्टम तो ब्लौज अने स्टिचा अंत इधर नड़म दर मन की खर्चल कदे विधा इधर नैक् भागा लोपल वेप ना मन के लोडिंग सिस्टम तो थ्रेड पैपिंग वे पै वेपन इधर नीटन मन की शोलडर चूडी शोलडर जॉइंट खर्च मन के कपल वेपन के ओके मन ब्लौज स्टिचना मन को रेग्युर ऐसकने अमौंट कंटे अमौंट एम चेसानी बाग यूजन कैचकने वालों कस्टमर ब्लौज पैन का ब्लौज पैन सारी प्राक्टिस चाल ईजी प्रासेस अनेचन ओके वीडियो जस्ट शेप बेल्ट लोडिंग थ्रेड पैपिंग चूप्चा कदा नैक् पार्ट अदे विधा बैक पार्ट मोता यह थ्रेड पैपिंग ए विधा वेसकोवाली शोल्डर जॉइंट खर्चुन कपंचकने वीडियो आलरे चूप्चा चूड़न वाले नि वीडियो चूसको लेकिन आ कामेंट सेक्शन वीडियो लिंक पिंजे ओपन चेको ओके सो ई वीडियो यूजना फ्रेंड्स वीडियो नचिंदे लाइक चेक शेयर चेयरि मैं चाने इप्ड वरक सब्सक्रेबा खचिता सब्सक्रेबा ओके थैंक यू फर् वाचिंग।